నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డు బంగారం కొంటే గుడ్లు పెడుతుందా అంటే ఖచ్చితంగా పెడుతుంది అదేదో కథలో చెప్పినట్లు బాతు బంగారు గుడ్లు పెట్టడం కాదు బంగారమే బంగారు గుడ్లు పెడుతోంది ప్రస్తుతం ధరలు పెరుగుతున్న తీరు భవిష్యత్ అంచనాలు గోల్డును విలువైన లోహంగా మారుస్తున్నాయి కరోనా తర్వాత ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కనకానికి గిరాకీ అమాంతం పెరిగింది ఇప్పుడు బంగారాన్ని మించిన సేఫ్ ఇన్వెస్ట్మెంట్ లేదా పసిడికి అంత డిమాండ్ ఎందుకు కంచు మోగినట్లు కనకంబు మోగునా అన్నారు వెనకడికో పెద్ద ఆయన కనకం మోగడం కాదు మోత మోగిస్తోంది ఆ సౌండ్ మామూలుగా లేదు డిటిఎస్ లో రీసౌండ్ వినిపిస్తోంది ముట్టుకోవాలంటేనే షాక్ కొట్టే రేంజ్ కు దూసుకుపోతోంది ఒకటి రెండు రోజులు కాస్త తగ్గిన పసిడి ధరలు పై పైకి అన్నట్లుగా పరుగులు తీస్తోంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గల బంగారం ధర ప్రస్తుతం యాభై వేలు దాటి దూసుకుపోతోంది స్వార్థానికి రానున్న స్వర్ణయుగమేనా కరోనా దెబ్బకు కొనుగోళ్లు లేక గిరాకీ కరిగిపోతుందని అనుకున్న వారి అంచనాలు తలకిందులయ్యాయి గోల్డ్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి గత నెల పది సెషన్స్లో దూసుకుపోయిన కనకం ఈ నెలలో రెండు రోజులు కాస్త తగ్గినట్లే తగ్గి పుంజుకుంది ప్రపంచం మీద కరోనా ఎఫెక్ట్ లాక్డౌన్లు బంగారం ఉత్పత్తి ఆగిపోవటం అమెరికా చైనా గొడవలు క్రూడాయిల్ రేట్లు పడిపోవటం ఇలాంటి అనేక కారణాలు బంగారం రేట్లను చుక్కల్లోనికి తీసుకుపోతున్నాయి ప్రస్తుతం పండగలు పబ్బాలు పెళ్లిళ్లు ఫంక్షన్లు ఇలాంటివేమీ లేకున్నా బంగారం రేటు మోతమోగుతోంది కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక పరిణామాల వల్ల కనకానికి డిమాండ్ పెరిగింది స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం చమురు ధరలు పడిపోవడంతో ఇన్వెస్టర్లంతా గోల్డులో పెట్టుబడులు సేఫ్ అని భావిస్తున్నారు దీంతో ప్రజలు పెద్దగా కొనకున్నా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు పలుకుతోంది ఇరవై నాలుగు గంటల్లోని గోల్డ్ ధర మూడు వందల డెబ్బై రూపాయలు పెరిగింది పది రోజుల్లో ఇదే అత్యధిక ధర ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం నలభై ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలుగా ఉంది నలభై రోజుల్లో బంగారం ధరలు రెండు పాయింట్ ఐదు ఆరు శాతం పెరిగాయి భారతదేశంలో బంగారం కొనుగోలు బాగా తగ్గాయి నార్మల్గా డిమాండ్ ఎక్కువ ఆటోమేటిక్గా నీకు ధరలు పెరుగుతుంటాయి కానీ ఇవాళ బంగారం డిమాండ్ బాగా తగ్గింది కారణం ఏంటంటే మన దేశంలో బంగారం కొనాలి అంటే సామాన్యుడు తన హౌజల్డ్ సేవింగ్స్ నుంచి బంగారం కొనాలి ఇది ఒక మార్గం రెండో మార్గం ఏంటంటే అక్రమ సంపాదన పరులు తమకున్న నల్ల డబ్బును రియల్ ఎస్టేట్లోనైనా గోల్డ్ లోనైనా పెట్టుకుంటారు అలా బంగారానికి ధర పెరగాలి దేశంలో లాక్డౌన్ విధించక ముందు బంగారం ధరలు కొంత తక్కువగానే ఉన్నాయి మూడు నెలల్లోనే రేట్లు అమాంతం పెరిగాయి లాక్డౌన్ కంటే ముందు ఇరవై రెండు క్యారెట్ల బంగారం గ్రాము ధర మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఉండేది అంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు ప్రస్తుతం నలభై ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలకు చేరింది అంటే మూడు నెలల్లోనే దాదాపు ఏడు వేల రూపాయలు పెరిగింది అప్పుడప్పుడు కాస్త పడినా స్థిరంగా పెరుగుతూనే ఉంది కనకం ధర త్వరలోనే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ తులం యాభై వేల రూపాయలు దాటుతుందనే అంచనా ఇదే దూకుడు కొనసాగితే వచ్చే ఏడాది ధర ఎనభై రెండు వేలకు చేరవచ్చునన్న అంచనాలు వినిపిస్తున్నాయి కరోనా వ్యాప్తితో చాలా దేశాలు లాక్డౌన్ ప్రకటించడం కంపెనీలు మూతపడ్డంతో బంగారం ఉత్పత్తి భారీగా తగ్గింది ఖనిజాన్ని తవ్వి దాని ప్రాసెసింగ్ బిస్కెట్లు కాయిన్లుగా మార్చడం వంటివేవీ చేసే పరిస్థితి లేకుండా పోతోంది ఉన్న బంగారాన్ని అమ్మడం కొనడం చేస్తున్నారు ప్రస్తుతం ప్రపంచంలో గోల్డ్ రిజర్వులు ఇరవై ఆరు శాతం తగ్గాయనేది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా లాక్డౌన్ వల్ల పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గి నష్టాలు పెరగడంతో ఆ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ల మీద పడింది బ్లూచిప్ కంపెనీల షేర్ల ధరలు కూడా భారీగా పతనమయ్యాయి బంగారు బాతుగుడ్డు లాంటి రియల్ ఎస్టేట్ రంగంపైనా ఆశలు తగ్గిపోయాయి దీంతో ఇన్వెస్టర్లంతా గోల్డ్ కొంటున్నారు దీంతో డిమాండ్ పెరిగి రేట్లు చుక్కలను తాకుతోంది అమెరికా చైనా మధ్య విభేదాలు వడ్డీ రేట్ల తగ్గింపు కూడా బంగారం రేట్లపై ఎఫెక్ట్ చూపుతోంది ఈ ఏడాది మొదటి క్వార్టర్లో బంగారం బిస్కెట్లు కాయిన్లపై పశ్చిమ దేశాల్లో పెట్టుబడులు ఆరు శాతం తగ్గగా ఇప్పుడు ఏకంగా ముప్పై ఆరు శాతం పెరిగాయి మనదేశంలోనూ బంగారు ఆభరణాల కంటే బిస్కెట్లు కాయిన్లను కొనడం పెరుగుతోందని బులియన్ వర్గాలు చెబుతున్నాయి గోల్డును ఆభరణాలకే కాకుండా ఎలక్ట్రానిక్స్ ఇతర పరిశ్రమల్లోనూ వినియోగిస్తారు రేట్లలో అప్పుడప్పుడు ఎక్కువ తక్కువలు ఉన్నా మొత్తంగా పెరుగుతూనే ఉంటుంది వినియోగం పెరుగుతుండడమే దానికి కారణం ఇప్పుడు వినియోగం తగ్గినా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి ప్రపంచంలో భారతదేశంలో బంగారానికి డిమాండ్ తగ్గవచ్చేమో కానీ ప్రపంచంలో బంగారం డిమాండ్ పెరుగుతోంది ముఖ్యంగా అమెరికాలో ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు సో ఈ రూపంలో అక్కడ బంగారాన్ని అది ఇన్వెస్ట్మెంట్గా ఒక పెట్టుబడిగా బంగారాన్ని కొనడం ఈ కరోనా టైంలోనే ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది పద్దెనిమిది శాతం పెరిగింది అంటే అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగాయి అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడమే భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి కారణం అవుతుంది ప్రపంచంలో టాప్ ఫైవ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ లో గోల్డ్ ఒకటని జ్యువెలరీ కంటే కాయిన్స్ బిస్కెట్స్ రూపంలో బంగారం కొనడం పెరిగింది డాలర్తో రూపాయి మారకం రేట్లు పడిపోవడం కూడా మన దేశంలో రేట్లు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది ప్రస్తుతం డాలర్తో రూపాయి మారకం డెబ్బై ఐదు రూపాయలకు చేరింది అంతర్జాతీయంగా బంగారం ధరలు డాలర్లలో నిర్ణయిస్తారు రూపాయితో డాలర్ రేటు పెరిగినప్పుడల్లా బంగారం రేటు కూడా పెరుగుతోంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం భవిష్యత్తులో జనం బంగారం కొనుగోళ్లపై భారీగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది రెండు వేల పదహారులో బంగారంపై పెట్టుబడులు ఇరవై ఎనిమిది శాతం పెరిగితే రెండు వేల పంతొమ్మిది కల్లా ముప్పై మూడు శాతానికి చేరింది త్వరలోనే యాభై రెండు శాతానికి చేరుతుందనేది తాజా అంచనా గోల్డ్ కౌన్సిల్ సర్వే ప్రకారం ఇరవై ఒక్క శాతం జనం బంగారం మీద పెట్టుబడుల వల్ల దీర్ఘకాలంలో లాభం ఉంటుందని భావిస్తున్నారు ఇరవై నాలుగు శాతం మంది ఎప్పుడైనా అమ్ముకునేందుకు వీలున్న సాధనంగా బంగారాన్ని చూస్తున్నారు ఇరవై ఏడు శాతం మంది గ్యారంటీ ఇన్కమ్ ఉండే ఇన్వెస్ట్మెంట్ అని నమ్ముతున్నారు ఇరవై ఎనిమిది శాతం మాత్రం గోల్డ్ మీద పెట్టే పెట్టుబడి హై రిస్క్ హై రిటర్న్ గ్యారంటీ అంటున్నారు ఏ విధంగా చూసినా భవిష్యత్తుకు సంబంధించి బంగారం సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది తిరుగులేని అభిప్రాయంగా కనిపిస్తోంది రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందనే ఆశ ఆందోళన కూడా చాలా మందిని పసిడివైపు మొగ్గేలా చేస్తోంది బంగారం ధర ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఖచ్చితంగా చెప్పడం కష్టం అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న మెటల్ కావడంతో ప్రపంచంలో జరిగే చిన్న పెద్ద పరిణామాలన్నీ కనకాన్ని కవర్ చేసేస్తున్నాయి రేటు పెరిగినా తగ్గినా గోల్డ్ కుండే క్రేజ్ మాత్రం తగ్గదు కరోనా తర్వాత గ్లోబల్ స్థాయిలో బంగారానికి డిమాండ్ పెరగడానికి అసలు కారణాలేంటి బంగారం ధరను నిర్ణయించేది ఎవరు కస్టమర్లు ఇన్వెస్టర్లు నగల దుకాణ యజమానులు స్వర్ణకారులు వీళ్ళెవరూ కాదు మెటల్ మార్కెట్ ను శాసించడం ఎవరి తరం కాదు ఇదంతా ఇంటర్నేషనల్ గేమ్ గ్లోబలైజేషన్ తరువాత బంగారం అంతర్జాతీయ మారకపు వస్తువుగా మారింది దీంతో ధరలు కూడా అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగానే పెరుగుతూ తరుగుతూ వస్తున్నాయి అయితే మిగతా లోహాలతో పోలిస్తే బంగారం ధర అప్పుడప్పుడు తగ్గినా స్థిరంగా పెరుగుతూనే వస్తోంది మన దేశంలో ప్రజలకు స్వర్ణం మీద మోజు ఎల్లో మెటల్ రేటు పెరుగుతున్న తీరు చూస్తే బంగారం కొనడం ఏ దశలోనూ నష్టం అని భావించాల్సిన అవసరం లేదు భారతదేశంలో గత ఏడాది బంగారం డిమాండ్ కాస్త తగ్గింది నిజానికి దేశంలో ఆభరణాల డిమాండ్ తగ్గి బంగారం డిమాండ్ గత కొన్ని సంవత్సరాలలో గణనీయంగా పెరిగింది ఈ గోల్డ్ మరియు గోల్డ్ ఈటీఎఫ్లు వంటి మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నా పెట్టుబడిదారులు మాత్రం భౌతిక రూపంలో కొనేందుకే మొగ్గు చూపుతున్నారు దేశంలో బంగారం డిమాండ్కు తగిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవటం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో విదేశీ మారకపు ద్రవ్యం బంగారం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది దీంతో బంగారం దిగుమతుల్ని తగ్గించేందుకు కేంద్రం సుంకాలను పెంచింది అయినా సరే కనకం మీద మోజు ఏమాత్రం తగ్గలేదు బంగారం ధర మామూలుగానే పెరుగుతూ ఉంటుంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో తులం అరవై మూడు రూపాయల ఇరవై ఐదు పైసలున్న రేటు ఇప్పుడు నలభై తొమ్మిది వేలకు చేరింది మన దేశంలో బంగారం ఉత్పత్తి చాలా తక్కువ విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి అవుతోంది ఏటా ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై టన్నుల బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంటోంది ఈ బంగారం దిగుమతులపై ప్రభుత్వం ఇటీవలే సుంకాన్ని పది శాతం నుంచి పన్నెండు పాయింట్ ఐదు శాతానికి పెంచింది పసిడి దిగుమతుల కోసం పెద్ద మొత్తం విదేశీ మారక నిల్వలను ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తోంది దీంతో కరెంటు ఖాతా లోటు తప్పుతోంది సుంకాలను పెంచడం వల్ల దిగుమతులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది పన్నులు పెంచాక ధరలు పెరగడం మొదలైంది ప్రపంచ మార్కెట్లో ఈరోజు బంగారం ధర సుమారుగా పద్దెనిమిది వందల పదకొండు బహుశా ఇది ఈ మధ్యకాలంలో అత్యంత అధిక స్థాయి కావటం వల్ల ముందు ముందు కూడా పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ఇదే విధంగా కొనసాగే అవకాశం మరింతగా దిగజారే అవకాశం ఉన్న పరిస్థితుల్లో బంగారం మరింతగా పెరిగే అవకాశాలే ఉన్నాయనేది కనపడుతుంది ఉదాహరణకు ఏంటంటే కొంతమంది అంచనాల ప్రకారం పది గ్రాముల బంగారం ధర ఈరోజు పద్దెనిమిది వందల డాలర్లకు చేరుకుంటే రానున్న కాలంలో కాలంలో డాలర్లకు లేదనేది ఎందుకంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి ఈ రోజు ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు బంగారం ధర పదిహేను శాతానికి పైగా పెరిగింది బంగారం ధర ఇప్పటికే యాభై వేల మార్కును దాటేసింది బంగారంపై ప్రజలకున్న మోజును ఆర్థిక వ్యవస్థకు ఊతంగా మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా గోల్డ్ సేవరిన్ బాండ్లు జారీ చేస్తోంది ఇందులో మార్కెట్ ధర కంటే తక్కువకే బంగారంలో పొదుపు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం షావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సిరీస్ నాలుగో విడత జారీ జూలై ఆరు నుంచి ప్రారంభించింది దీని కింద గ్రాము బంగారం ధరను నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండుగా నిర్ణయించారు బ్యాంకుల్లో ఈ స్కీమ్ ద్వారా గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు బ్యాంకులు లేదా స్టాక్ ఎక్స్చేంజీలు వంటి వాటికి వెళ్లి బంగారం బాండ్లు కొనడం కన్నా ఆన్లైన్లో గోల్డ్ బాండ్లను కొనుగోలు చేస్తే గ్రాముకు యాభై రూపాయల తగ్గింపు లభిస్తుంది అంటే వీరికి గోల్డ్ బాండ్లు గ్రాముకు నాలుగు వేల ఎనిమిది వందల రెండు రూపాయలకే లభిస్తుంది ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా నాలుగు కేజీల వరకు గోల్డ్ బాండ్లను కొనవచ్చు ట్రస్ట్లు ఇతర సంస్థలు ఇరవై కేజీల వరకు గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు బాండ్లు కొన్నవారికి వాటిపై రెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ లభిస్తుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు మెచ్యూరిటీ సమయంలో వడ్డీతో పాటు బాండ్ల విలువకు సమానమైన మొత్తాన్ని తీసుకోవచ్చు ట్వంటీ టూ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ టన్స్ ఆఫ్ గోల్డ్ హోల్డ్ గోల్డ్ ఉంది అంటే భారతీయుల ఇళ్లలో ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల టన్నుల గోల్డ్ ఉంది ఇందులో సెవెంటీ పర్సెంట్ వరకు రీ సర్క్యులేటే కాదు అంటే కొని లాకర్లలో పెట్టుకుంటారు కొని ఇంట్లో పెట్టుకుంటారు గొలుసు నగలు చేయించుకొని తప్ప దీన్ని సర్కులేటే కాదు అందువల్ల ఇవాళ రీసైకిల్డ్ గోల్డ్ బాగా సప్లై తగ్గిపోయింది మైండ్ గోల్డ్ దాదాపు క్లోజ్ అయింది అందువల్ల ఇండియన్ గోల్డ్ మార్కెట్లోకి వస్తున్న బంగారం అంతా కూడా ఇంపోర్టెడ్ గోడ్సే ఇంపోర్టెడ్ గోల్డే సో ఇంపోర్టెడ్ గోల్డ్ పైన గోల్డ్ డ్యూటీస్ ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా బంగారం దిగుమతుల్ని బాండ్ల వల్ల చాలా లాభాలు ఉండడంతో ప్రజలు గోల్డ్ బాండ్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు బాండ్ల వల్ల భద్రత స్వచ్ఛతకు సంబంధించిన భయం ఉండదు నాణ్యాలు ఆభరణాలు కొంటే తయారీ ఛార్జీలు జీఎస్టీ వంటి భారం పడుతుంది తిరిగి అమ్మేటప్పుడు ఇవేవి వెనక్కురావు బంగారం బ్యాంకు లాకర్లో దాచుకుంటే ఛార్జీలు చెల్లించాలి పసిడి బాండ్లలో అయితే మార్కెట్ బంగారానికి సమానంగా ధర లభిస్తుంది భద్రత గురించి దిగులుండదు పసిడి బాండ్లపై రెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ లభిస్తుంది ఇది ఆభరణాలు నాణేలు కొంటే రాదు బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లే బ్యాంకు లేదా ఎన్బిఎఫ్సీలలో ఈ పసిడి బాండ్లపై రుణం కూడా లభిస్తుంది బాండ్లలో పెట్టుబడులు పెట్టొచ్చు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఆభరణాలు నాణేలు బిస్కెట్లు కొనుక్కోవచ్చు ఏది కొన్నా ఏది తీసుకున్నా బంగారం బంగారమే అందులో తిరుగులేదు దీర్ఘకాలంలో ఖచ్చితంగా స్థిరమైన లాభాలు అందించే మెటల్ గోల్డే ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంతో పోటీపడి పెట్టుబడి చేసేది వేరేది లేదు మిగతా ఇన్వెస్ట్మెంట్స్ సంక్షోభంలోకి జారిపోతూ ఉండడంతో కనకానికి గిరాకీ పెరుగుతోంది ఇంకా పెరుగుతూనే ఉంటుంది ప్రజలకు ప్రభుత్వాలకు పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి పెట్టేవారికి అందరికీ కావలసిన వస్తువు అందరిలోనూ అధిక డిమాండ్ ఉన్న మెటల్ డిమాండ్ సూత్రానికి మినహాయింపున లోహం ఇది గోల్డ్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి అప్పుడప్పుడు కాస్త తగ్గి మురిపించిన అది మూణ్ణాళ్ళ ముచ్చటే కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితులతో పసిడి ధర ఇంకా పెరుగుతుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్ కరోనా వైరస్ విజృంభణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా బులియన్ మార్కెట్లు భారీగా వణికాయి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో ఒక్కసారిగా బంగారం రేటు పెరిగింది లాక్డౌన్లు స్టాక్ మార్కెట్లు కూలిపోవడంతో గోల్డ్ ధర స్థిరంగా లేదు మార్కెట్లో కాస్త బూస్టు కనిపించగానే పెరుగుతోంది మిగతా రంగాలు కూలిపోయే కొద్దీ గోల్డ్కు డిమాండ్ ఎక్కువవుతోంది భారత్ చైనా ఉద్రిక్తతలు కరోనా కేసుల పెరుగుదలతో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు మళ్లడంతో గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్లోనూ స్వర్ణం ప్రియమైంది బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే రాబడి గ్యారంటీ అందుకే గోల్డ్లో పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తున్నారు స్టాక్ మార్కెట్ ద్వారా బంగారం కొనాలనుకుంటే ఈటీఎఫ్ ఉన్నాయి కమాడిటీ మార్కెట్లోనూ బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు గోల్డ్ ఈటీఎఫ్లు లు మ్యూచువల్ ఫండ్స్ లాంటివే మ్యూచువల్ ఫండ్స్ కు వర్తించే రాయితీలు గోల్డ్ ఈటీఎఫ్ లకు వర్తిస్తాయి ఇది కేవలం పేపర్ ట్రేడింగ్ కాదు ఈటిఎఫ్ లు నిర్వహించే సంస్థలు అందుకు తగినట్టుగా బంగారాన్ని కూడా చేయాల్సి ఉంటుంది ఇక ఎంసీఎక్స్ ఎన్సీడీఈక్స్ లాంటి కమోడిటీ మార్కెట్లలో అయితే అతి తక్కువ మార్జిన్తో బంగారం కొనేసుకోవచ్చు చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు నైంటీ నైన్ పర్సెంట్ దేశ పైగా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఈరోజు మైనస్ గ్రోత్ అంటే నెగిటివ్ గ్రోత్ అంటే కుంచుకుపోయే పరిస్థితికి వస్తున్నటువంటి వాస్తవం ఉంది అలాగే ఏంటంటే చాలా దేశాలు ఈరోజు కరెన్సీలని ముద్రించి భారీ ఎత్తున తమ దేశ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోవడానికి ప్రజల కొనుగోలు శక్తిని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఆ కరెన్సీల విలువ పడిపోవటం కూడా ఈరోజు బంగారం విలువ పెరగడానికి ఎందుకంటే ద్రవ్యోల్బణానికి కరెన్సీ విలువకి పతనానికి ఒక రకమైనటువంటి అడ్డు అడ్డుకట్టగా ఈరోజు బంగారం అనేది కొనుగోలుదారికి ఉపయోగపడుతుంది కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థలు దిగజారుతూ ఉండడంతో కరెన్సీ విలువ కాపాడుకునేందుకు ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు బంగారు నిల్వలను పెంచుకుంటున్నాయి ఈక్విటీ మార్కెట్లో అల్లకల్లోలం కారణంగా బంగారం మంచి రాబడిని అందించే లోహంగా క్రేజ్ సంపాదించుకుంది రెండు వేల పంతొమ్మిదిలో బంగారం ఇరవై ఐదు శాతం రాబడిని నమోదు చేసింది అదే సమయంలో ఇతర పెట్టుబడి సాధనాలు ఆశించిన రాబడులను సాధించలేకపోయాయి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక అనిస్థితి ఉన్నంత వరకు బంగారానికి గిరాకీ పెరుగుతూనే ఉంటుంది వ్యూహాత్మకంగా బంగారాన్ని కొనడం మంచి పరిణామమే చాలా కాలం నుంచి బంగారం ధర పెరిగే తీరు కష్టకాలంలో కూడా గోల్డ్కు క్రేజ్ పెంచుతోంది అంతర్జాతీయంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కూలిపోయాయి కరోనా వల్ల అనేక దేశాల్లో లిక్విడిటీ సమస్యలు తలెత్తడంతో పాటు ద్రవ్యోల్బణం నిరుద్యోగం ద్రవ్యలోటు ప్రధాన సమస్యలుగా మారబోతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే బంగారానికి అనూహ్యమైన గిరాకీ లభిస్తుంది వివిధ దేశాల్లోని కేంద్ర బ్యాంకులు గతంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్య విధానాన్ని విస్తరించే అవకాశం కనిపిస్తోంది దీంతో నగదు సరఫరా గణనీయంగా పెరుగుతుంది ఇప్పటికే వాస్తవ రాబడి ప్రతికూల ధోరణిలో ఉంది అందుకే ఫండ్ మేనేజర్లు తమ పెట్టుబడుల్లో బంగారానికి కేటాయింపులు పెంచుతున్నారు గోల్డ్ ఈఎఫ్లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి ఎప్పుడు కూడా గోల్డ్ అనేది ఒక సేఫ్ హావన్ చూస్తారు అంటే ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు భవిష్యత్తుపై నమ్మకము విశ్వాసము లేనప్పుడు వ్యక్తులు సంస్థలు దేశాలు కూడా బంగారాన్ని నిల్వ చేసుకుంటాయి ఎందుకంటే గోల్డ్ ఇజ్ ఎనీ టైమ్ యూ కెన్ కన్వర్ట్ ఇన్ మనీ ఇవాళ ఏ బ్యాంక్ అనేది వెళ్ళి బంగారాన్ని తాకట్టు పెడితే లోన్ వస్తుంది ఏ క్షణమైనా బంగారాన్ని అమ్ముకోవచ్చు ఆఖరికో దేశం అప్పు తీసుకోవాలన్నా కూడా బంగారం నిల్వలు చూపెట్టి అప్పు తీసుకోవచ్చు అందువల్ల గోల్డ్కున్నటువంటి ఈ క్యారెక్టర్ రీత్యా సహజంగా ఆర్థిక అస్థిరత ఉన్నప్పుడు ప్రజలు బంగారం రూపంలో దాచుకుంటారు బంగారం వినియోగంలో చైనా ప్రపంచంలోనే నెంబర్ వన్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా దగ్గర సుమారు పంతొమ్మిది వందల యాభై టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి మొత్తం విదేశీ మారక నిల్వలు మూడు లక్షల కోట్ల డాలర్ల పైమాటే కరోనా సంక్షోభంతో ప్రపంచం ఆర్థిక మంద్యంలోకి జారుకుంది దీంతో అమెరికన్ డాలర్తో పాటు ఇతర ప్రధాన కరెన్సీల విలువపై ఒత్తిడి పెరిగింది దీంతో చైనా కేంద్ర బ్యాంక్ వ్యూహాన్ని మార్చుకునే అవకాశం ఉంది హెడ్జింగ్ కోసం విదేశీ మారక నిల్వల్లో భారీ మొత్తాన్ని బంగారం రూపంలోనికి మార్చుకోవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి చైనా బాటలో మరిన్ని దేశాలు పయనిస్తే పసిడి డిమాండ్ మరింత పెరిగి ధరలు పెరగవచ్చు గత రెండేళ్లుగా బంగారంపై పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని అందించింది రెండు వేల పంతొమ్మిదిలో బంగారం ధర ఇరవై ఐదు శాతం పెరిగింది డాలర్లలో చూస్తే బంగారం ధర ఏడాది కాలంలో పద్నాలుగు శాతం పెరిగింది రూపాయిల్లో చూస్తే గత ఏడాది అక్షయ తృతీయ నుంచి ఇప్పటి వరకు నలభై మూడు శాతం పెరిగింది కరోనా భయం లాక్డౌన్ వల్ల ఈ ఏడాది అక్షయ తృతీయకు కొనుగోళ్లు తగ్గాయి కానీ వర్తకులు ప్రజల చేతుల్లో ఉన్న బంగారం విలువ బాగా పెరిగింది గతేడాది ఏప్రిల్లో ధర మూడు వేల మూడు వందలుంటే ఈ ఏడాది దాని విలువ నాలుగు వేల ఆరు వందలకు చేరింది సమీప భవిష్యత్తులో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశమే కనిపిస్తోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఒక గ్రాము ధర ఐదు వేలకు మించిపోవచ్చు బంగారం ధరలు భారీగా పతనమైన సందర్భాలు చాలా అరుదు బంగారం ఎప్పుడు విలువైన వస్తువే రాను రాను బంగారం గనులు తగ్గిపోతున్నాయి అందువల్ల దాని విలువ అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది ఇన్వెస్టర్లు బంగారం వైపు ఎక్కువగా మొగ్గు చూపడానికి మరో ప్రధాన కారణం అది చరాస్తి కావటం ఎంత బంగారం ఉన్నా సమస్య ఉండదు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నగదు రూపంలోకి మార్చుకోవచ్చు లావాదేవీలకు సురక్షితమైన వస్తువు కావటం వల్ల గోల్డ్కున్న గ్లామర్ మరింత పెరుగుతోంది ప్రస్తుత పరిస్థితులు ఎప్పటి వరకు ఉంటాయో తెలియని అనిశ్చితి సురక్షితమైన పెట్టుబడిగా బంగారానికి ఉన్న గుర్తింపు ఈ రెండు అంశాల వల్ల బంగారం ధర ఏ స్థాయికి చేరుకుంటుందో అంచనా వేయటం కూడా కష్టమే